ఏదైనా అకేషన్ ఉందా దానికి మీరు బెటర్గా మంచిగా అనిపించాలనుకుంటున్నారా, లేదా మీది మీకు మీరే ఫీల్ అవుతున్నారా, అరే నేను లోగా కనిపిస్తున్నా, నాకు అంత మంచి బట్టలు వేసుకుంటలేను, నేను అంత బెటర్గా కనిపించలేను అని మీరు మీకు కనిపిస్తే ఈ 7 పాయింట్స్ అయితే ఫాలో అవ్వండి. ఈ 7 పాయింట్స్ వల్ల మీ లుక్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. మీరు ఇంతకుముందు కంటే చాలా బెటర్గా కనిపిస్తారు ఖచ్చితంగా చెప్తున్నా. 7 పాయింట్స్ అయితే చూడండి. ఈ 7 పాయింట్స్లో మీకు ఏ పాయింట్ నచ్చింది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో అసలు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మనకి ఒక మంచి హెయిర్ కట్. మంచి హెయిర్ కట్ అనేది మన లుక్నే చేంజ్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఈ ఒక హెయిర్ కట్ వల్ల మన మొత్తం టోటల్ అవుట్ఫిట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఈ హెయిర్ కట్ ఎట్లుండాలంటే మనకి వర్సటైల్గా ఉండాలి. ఏ షర్ట్స్ అయినా, ఏ పాయింట్స్ అయినా, సెమీ ఫార్మల్స్ కానీ ఫార్మల్స్ కానీ ఏ వీటికి కన్నా వేసుకొని వెళ్ళిపోయేటట్టు అయితే ఉండాలి. ఒకేషన్స్ని బట్టి ఒక ఒకేషన్ ఉంది అనుకుంటే ఒక 1 వీక్ ముందే మనకు ఒక హెయిర్ కట్ అనేది సెట్ చేసుకుంటే, ఆ హెయిర్ కట్ చేయించుకుంటే ఆ హెయిర్ కట్ అనేది 1 వీక్ తర్వాత మనకి బెటర్గా అయితే కనిపిస్తుంది, మంచి లుక్ అయితే ఇస్తుంది ఆ హెయిర్ కట్. దానివల్ల మన అవుట్ఫిట్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఒక స్మార్ట్ లుక్ అయితే మనకి ఆ హెయిర్ కట్ అయితే ఇస్తుంది. సెకండ్ పాయింట్ వచ్చేసరికి మన డ్రెస్సింగ్. డ్రెస్సింగ్ అనేది మెయిన్ మేజర్ రోల్ అయితే పోషిస్తుంది దీంట్లో. ఎందుకంటే మనకి ఒక మంచి డ్రెస్ మనం వేస్తే ఒక 10% ఎక్స్ట్రా కాన్ఫిడెన్స్ అయితే వస్తుందని చాలా సర్వేలలో ఇట్లా చెప్పారు అనమాట. ఈ డ్రెస్సింగ్ అనేది ఎట్లుండాలంటే అన్నిటిని ట్రై చేస్తుండాలి మనం. ఓన్లీ మనం క్యాజువల్ షర్ట్స్, క్యాజువల్ పాయింట్స్ కాకుండా అప్పుడప్పుడు లేయరింగ్ చేస్తుండాలి, అప్పుడప్పుడు మోనోక్రోమిక్ అవుట్ఫిట్స్ వేస్తుండాలి, అట్లా కాకుండా మనం అప్పుడప్పుడు సూట్స్ వేస్తుండాలి, ఫార్మల్స్ ఇట్లాంటివన్నీ ట్రై చేస్తుండాలి. అప్పుడు మనం చాలా బెటర్గా కనిపిస్తాం అనమాట చూసేటోళ్ళకి. అరే ఇంకొక ఫ్యాషన్ సెన్స్ ఉంది, వీడు బట్టలు ఒక నెక్స్ట్ లెవెల్ వేస్తాడు, ఇట్లాంటి ఒక మంచి థాట్ అయితే వస్తుంది చూడడానికి. అయితే నెక్స్ట్ లెవెల్ లుక్లో మనం ఒక స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్గా అనిపిస్తాం అనమాట. థర్డ్ పాయింట్ వచ్చేసరికి గ్రూమింగ్. మనం మన బియర్డ్ని కానీ మన హెయిర్ని కానీ నీట్గా ఎప్పుడన్నా నీట్గా చూసుకుంటుండాలి. మనకి ఎంత ఎక్స్ట్రా వచ్చేస్తుంది అది తీసేసుకోవడం కానీ, బియర్డ్ అనేది నెక్స్ట్ లెవెల్లో కరెక్ట్గా నీట్గా ఉండేటట్టు అయితే చూసుకోవడం కానీ, మెయింటైన్ చేయడం కానీ ఎప్పటికప్పుడు, ఇట్లాంటివి మనం గ్రూమింగ్ ఎసెన్షియల్స్ అనేటివి ప్రతి మంత్ చూసుకుంటూ ఉంటే, మనం ఎవ్రీ టైం చూసుకుంటూ ఉంటే మన లుక్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. నీట్గా ఒక పర్ఫెక్ట్ ఒక క్లాసీ లుక్ అనేది మనకి ఈ గ్రూమింగ్ అనేది ఇస్తుంది. అందుకు గ్రూమింగ్ అనేది మేజర్ రోల్ అయితే పోషిస్తుంది. అట్లనే మనం స్కిన్ కేర్ రొటీన్ కానీ ఖచ్చితంగా ఫాలో అవుతుంటే మన స్కిన్ అనేది మంచి గ్లో ఇచ్చి మనం చూడడానికి చాలా నీట్గా అండ్ క్లాసీగా కనిపిస్తాం. ఖచ్చితంగా పాటించండి. గ్రూమింగ్ అనేది మెయిన్ టు మెయిన్ పాయింట్ అన్నమాట. ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి మనకి వియరింగ్ ఏ క్లాసీ వాచ్. ఒక మంచి క్లాసీ వాచ్ అనేది మన లుక్నే మొత్తం చేంజ్ చేసేస్తుంది అనమాట. మన మొత్తం ఫ్యాషన్ గేమ్ అనేది మార్చేదే ఈ వాచ్ అనమాట. వాచ్లలో మనకి క్వార్ట్స్ వాచ్ అనేది అందరూ వేస్తూ ఉంటారు కాబట్టి మెకానికల్ వాచ్ ట్రై చేయండి. మెకానికల్ వాచ్ అనేది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అరౌండ్ 5 నుంచి 10,000లలోనే వస్తుంది. స్టార్టింగ్ ప్రైజ్ అయితే రాదు. కాకపోతే ఈ వాచ్ వల్ల మన లుక్, మన అవుట్ఫిట్ లుక్ అనేది చేంజ్ అయిపోతుంది ఖచ్చితంగా. ఒక్కసారైనా గూగుల్లో కొట్టి చూడండి ఒకసారి మెకానికల్ వాచ్ అనేది, ఈ రన్నింగ్ ప్రాసెస్ కానీ దాన్ని చూడడానికి అసలు వైబే చేంజ్ అవుతుంది. మన అవుట్ఫిట్ లుక్ అంతా ఒక వాచే చేంజ్ చేస్తుంది. ఆ వాచ్ వల్ల మన లుక్ అంతా మారుతుంది, ఖచ్చితంగా కన్సిడర్ చేయండి పాయింట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఒక మంచి ఫ్రాగ్రెన్స్. ఒక ఫ్రాగ్రెన్స్ అనేది మంచిగా వాడితే ఏమవుతుందంటే, మనం ఫ్యాషన్ అనేది చూడడానికి కనిపించేదే కాదు, ఒక స్మెల్ అనేది, ఒక ఫీల్ అనేది రావడమే ఒక ఫ్యాషన్ అనమాట. ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు ఒక అగ్లీ స్మెల్ అనేది రాకుండా మంచి ఒక ఫ్రేగ్రెన్స్ అనేది, ఒక మైల్డ్ ఒక స్మూత్ ఫ్రేగ్రెన్స్ అనేది వాడాలి. ఒకటి కప్మన్ ముఖానికి వస్తుంది కదా, అట్లాంటివి కాకుండా నీట్గా తక్కువ స్మెల్ వచ్చేది మైల్డ్ ఫ్రేగ్రెన్స్ అనేది ఒక మంచిది అనేది కొనుక్కోండి. ఎట్లా అంటే మనం పర్ఫ్యూమ్స్ అనేటివి ఎప్పుడన్నా అకేషనల్ వేసుకోలేడానికి మనకి యూజ్ అవుతాయి. కాకపోతే మనం డియోడ్రెంట్స్ అనేటివి మనం ఎప్పుడు రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు. ఒక నార్మల్ రెగ్యులర్ డియోడ్రెంట్స్ అనేటివి 100-200 రూపీస్లోనే వస్తాయి. ఇదైతే ఒకటైతే పర్చేస్ చేసి పెట్టుకుంటే మనం చూడడానికి బాగా కనిపిస్తాం అండ్ మనకి ఎవరి దగ్గర నుంచి అన్న ఇంప్రెషన్ అయితే బాగుంటుంది. అందుకైతే పాయింట్ వస్తుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి వేరింగ్ ఏ ఫ్రేమ్స్. ఈ ఫ్రేమ్స్ వల్ల మనకి ఏమనిపిస్తుంది అంటే క్లాస్గా అనిపించడం కాకుండా ఇంటెలిజెంట్గా స్మార్ట్గా ఇట్లా కనిపిస్తాం అనమాట. అప్పుడప్పుడు ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు ఒక నార్మల్ ఫ్రేమ్స్ అనేటివి తీసుకుంటే బెటర్. నార్మల్గా ఒక సోడబుడ్డి కలద్దాలు అట్లా కాకుండా ఒక మంచి ఫ్రేమ్స్ అయితే తీసుకుంటే బెటర్. మన ఫేస్ షేప్ అనేది రెక్టాంగులర్ ఇట్లాంటి ఫేస్ షేప్ ఉంటే రౌండ్ గ్లాసెస్ తీసుకుంటే బెటర్. అట్లా కాకుండా మన ఫేస్ షేప్ అనేది ఓవెల్ షేప్, ఇట్లా రౌండ్ షేప్ ఉంటుంది కదా, ఇట్లాంటి వాటికి స్క్వేర్ షేప్ కలర్దాలు ఉంటాయి కదా, ఇట్లాంటివి తీసుకుంటే బెటర్ అనమాట. మనకు ఒక మంచి ఫ్రేమ్స్ అనేటివి మన లుక్ని కూడా చేంజ్ చేస్తాయి ఖచ్చితంగా. లాస్ట్ పాయింట్ వచ్చేసరికి యూని ఐబ్రోస్. ఈ ఐబ్రోస్ అనేటివి కలిసిపోతుంటాయి కదా కొందరికి, అట్లాంటి వాటికి మనకి ఎవ్రీ టైం దాన్ని ట్రిమ్ చేస్తూ ఉంటే చాలా బెటర్గా కనిపిస్తాం అనమాట. అట్లాంటి వాటికి ట్విజర్స్తోని వాటిని ప్లగ్ చేసేస్తూ ఉంటే ఎవ్రీ టైం మంచిగా కనిపిస్తాం అనమాట. లుక్ అయితే చాలా బాగుంటుంది. అట్లా మధ్యలో ఎట్లా కనిపిస్తే చాలా చండాలంగా కనిపిస్తుంటుంది. ఎవరికైనా అట్లాంటివి కలిసిపోతుంటే గ్రూమింగ్లో అది గట ఇన్పుట్ చేసి మనం ఖచ్చితంగా ఎవ్రీ టైం దాన్ని క్లీన్ చేస్తూ ఉంటే మనకి చాలా బెటర్గా అయితే ఉంటుంది. ఇవి మొత్తం 7 పాయింట్స్. ఈ 7 పాయింట్స్లో మీకు ఏది నచ్చింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో అసలు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.